పోటీ చేశారు రైల్వే కోడూరు నుంచి. నరసం ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. ఏంటి కలెక్టర్ల సదస్సు ఎందుకు పెట్టారు? అందరికి ధన్యవాదాలు సార్ ఇచ్చినందుకు. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారి యొక్క ఉపన్యాసం కానీ లేకపోతే కలెక్టర్లకు ఇచ్చినటువంటి సందేశం కానీ లేకపోతే కొన్ని విషయాల్లో ఆదేశాలు కానీ ఏ విధంగా చూద్దాం సార్? ఇది పారదర్శకతకు నిదర్శనం సార్. కలెక్టర్లతో అంటే కలెక్టర్లు ఏమీ పెద్ద దైవాంశ సంబూతులేం కాదు, రాజకీయ నాయకులు ఏమి ప్రజలకంటే అతీతులు కాదు. వాళ్ళు ఏమి పాలసీలు తీసుకుంటున్నారు, ప్రజల కోసం సంక్షేమం కోసం వాళ్ళు ఏ విధంగా చర్చలు జరుపుతున్నారు అనేది అందరికీ తెలియాలనే విధంగా నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వంలో లైవ్లో కూడా మనం చూడగలుగుతున్నాం. ఒకప్పుడు వాళ్ళు ఏం జరుగుతుంది, ఎలా చర్చలు జరుగుతున్నారో ఎవరు తెలుసుకునేది లేదు. ఈరోజు క్లారిటీగా సామాన్యుడు కూడా అర్థం చేసుకుంటున్నాడు ఒక సమస్యని ఏ విధంగా చర్చిస్తున్నారు అంటే. ఎవరో ఒక నిర్ణయం తీసుకొని ప్రజల మీద రుద్దే రోజులు పోయి చక్కటి వాతావరణంలో మంత్రివర్గ మంత్రులతో ముఖ్యమైన వాళ్ళతో చర్చించుకుంటూ అదేవిధంగా పబ్లిక్ నుంచి వాళ్ళు అనుక్షణం సేకరించిన సమాచారాన్ని కలెక్టర్లు వాళ్ళు ఏ విధంగా అక్కడ ముందు పెడుతున్నారు, అందరూ కలిసి ఒక మంచి వాతావరణంలో ఒక మంచి అవుట్పుట్ తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేసే తీరు మనం గమనిస్తున్నాం సార్. ఇది పారదర్శకత నిదర్శనం, అట్ ది సేమ్ టైం ఒక మంచి పాలసీ బయటకు రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మీరు బాగా గమనించండి, నిన్న ఒక బియ్యం మాఫియా గురించి ఒక చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకున్నారో క్షేత్రస్థాయి నుంచి, కలెక్టర్లు దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు, వాళ్ళు ఏ విధమైన సమస్యలను ఫేస్ చేశారు, అదంతా ముఖ్యమంత్రి ముందర కూర్చొని చర్చ జరిపారు. చర్చ జరిపినప్పుడు కొంతమంది సీనియర్ మంత్రులు ఏం చేశారు, అసలు ఈ బియ్యము తినడానికి వీలు లేదు, దీన్ని ఇవ్వకుండా ఆపేస్తే ఇది అరికట్టచ్చు అన్నారు. ఇంకొకరు దీన్ని రీసైక్లింగ్ చేయకుండా ఆపితే దీన్ని మనం కాపాడుకోవచ్చు అన్నారు. ఇలా రకరకాల పద్ధతుల్లో దీన్ని చర్చించడం ద్వారా ఒక మేలి మంచి నిర్ణయం వస్తుందనేది నిన్న అందరం చూసాం సార్. మేము చాలా గర్వపడినాం నిన్న ఈ ప్రభుత్వం ఎంత మంచి విధానం తీసుకునింది. ఈ విధమైన చర్చ కదా ప్రజాస్వామ్యంలో జరగాలి, లేదంటే గతంలో లాగా మనం ఎన్నో వాళ్ళు నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు చేయడం, పోర్టులు కట్టబెట్టడం, ఆస్తులు రాసించడం, కొండల్ని నదుల్ని చెరువుల్ని దోచిపెట్టడం, ఇవన్నీ నాలుగు గోళ్ల మధ్య జరిగిపోయాయి, ఎవరికి తెలీదు. అదే ఈరోజు మనం చూస్తే ఎంత చక్కటి వాతావరణం జరిగింది సార్. ఇది సార్ కావాల్సింది ప్రజాస్వామ్యానికి. ఇకపోతే సార్ అన్నాడు ఆయన ఐఏఎస్లు వాళ్ళు ఏం కొత్త వ్యవస్థ ఇప్పుడు లేదా అని ఉండింది, అది దాన్ని భ్రష్టిపట్టి చేశాం కదా గతంలో, దాన్ని అలాగే వాడితే ఏం ఉపయోగం? ఆల్రెడీ జరిగిన నష్టం ఇంకా రెట్టింపు అవుతుంది. కాబట్టే ఆ వ్యవస్థని చక్కదిద్ది సరైన మార్గంలో దేనికోసమైతే ఆ వ్యవస్థలు ఉన్నాయో ఆ మార్గంలో పెట్టడానికి ప్రయత్నం. సో ఐఏఎస్ వ్యవస్థ ముందు లేదనో ఇప్పుడే మేమే తీసుకొచ్చానో ఎవరు చెప్పలేదు, కాబట్టి ఆయన గుర్తుపెట్టుకోవాలా. ఇక ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ, ఆయన ఈ 6 నెలల పాలనలో ఏం చేశారో చెప్పుకోవాలి అని. సార్ మాకంత ధైర్యం లేకపోతే ఇంత ధైర్యంగా డిబేట్లోకి రాం కదా. మీరు గతంలో మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారు, నవరత్నాల పేరుతో నకిలీ రత్నాలు ఇచ్చి లాస్ట్కి మీరే మోసపోయారు. మేము చెప్తూనే వచ్చాము ఇవి మంచిది కాదు, దీంట్లో లోపాలు ఉన్నాయి, ఎప్పుడన్నా సర్దిస్తున్నారా, ఒక్క రోజు ఆలోచించారా? మేము దాని మీద పాటలు కూడా చేసి మీ మనసుల్ని దోచుకున్నాం సార్. నకిలీ రత్నాలు అవి చూసుకోండి అని ఎన్నో వేషధారణలు కూడా చెప్పాను నేనైతే ఆ రోజు. నేను లైట్ తీసుకున్నారు మీరు, ఈ రోజు అనుభవిస్తున్నారు, అందుకే చెప్తున్నాను సార్. నేను మధ్యలో మీరు మాట్లాడితే నేను పోతాను, మీరు మాట్లాడండి ఒక్క నిమిషం ఆగండి. పెద్దలు మీరు, మీరు చాలా సీనియర్స్, మీరు కాసేపు ఉండండి. నేను అదే చెప్తా, ఎవరిని వాళ్ళు మోసం చేసుకుంటే వాళ్ళే నాశనం అయిపోతారు, దానికి ఉదాహరణ మీరే. కాబట్టి నేనేమంటానంటే ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అనొద్దండి. నేను మచ్చుకు కొన్ని చెప్తాను సార్, మొట్టమొదట ఇచ్చిన హామీల్లోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచాం, అవునా? 1వ తేదీకే ఖచ్చితంగా ఇస్తున్నామా? ఆదివారం వస్తే 30వ తేదీకో 31వ తేదీకో అందిస్తున్నాం, అది ఎంత కదా? అదేవిధంగా చెప్పిన మాట ప్రకారం మీరు ఏదైతే పేదవాడి నోటి దగ్గర కూడు లాగేశారో అది రెక్టిఫై చేస్తూ 198 అన్నా క్యాంటీన్లు ఇచ్చాము, కరెక్టా కదా? చెప్పాలా? అవును. దీపం పథకం కింద, 2వ దీపం పథకం కింద 50 లక్షల మందికి సిలిండర్లు బుక్ చేసుకునే అవకాశం ఇచ్చాం ఉచితంగా.
ఇది ఘనత కాదా? ఇది హామీల్లో ఒకటి కాదా? చెప్పాలి. అదేవిధంగా అప్పటి వరకు అడ్డగోలుగా దోచుకుంటున్న ఇసుకని, ఆ మాఫియాని అరికట్టి దాదాపు దాని ద్వారా 125 వృత్తుల వాళ్ళు బాగుపడే విధంగా ఉచిత ఇసుకని పాలసీ తీసుకొచ్చాం. ఇప్పుడు రన్ అవుతాం సక్సెస్ఫుల్గా. చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇది ఘనత కాదా? చెప్పిన మాట కాదా? డిఎస్సి ద్వారా 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రెడీ చేసి సిద్ధం చేస్తున్నాం. ఇది చెప్పిన మాట కాదా? ఘనత కాదా? మీరు చెప్పాలి. అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు మేము సిద్ధం చేశాం. ఇది మా ఘనత కాదా? మేము చెప్పింది కాదా? ఎందుకు సార్ మీరు మాట్లాడతారు? ఇది పురిటి బిడ్డ. ఏదైతే కుక్కలు చంపిన విస్తరలాగా తయారైన ఈ రాష్ట్రం మనం బుడిబుడి అడుగులేస్తూ ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు పరిగెత్తాలి, దాటిన తర్వాత పరిగెత్తాలి. నరసింహప్రసాద్ గారు అడుగు పరిగెత్తాం సార్, ఖచ్చితంగా పరిగెత్తాం. ఆయన అనుకున్నట్టు మేమేం చేయలేదు అంటున్నాడు కదా, అందుకే మచ్చుకు చెప్తున్నా. అదే విధంగా ఇంకా ప్రైవేట్ రంగాల్లో ఎత్తుకుంటే మా లోకేష్ గారు అనుక్షణం పెద్ద పెద్ద కంపెనీలతో డీల్ చేసి, నాకు తెలిసి ఇప్పటి వరకు 460,000 కోట్ల పెట్టుబడులకి ఆయన సిద్ధం చేశాడు. దాని ద్వారా అవన్నీ సాకారం చేస్తున్నారు. చేస్తే దాదాపు 500,000 మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి సార్. ఇవన్నీ 6 నెలల్లోనే మేము చేయగలిగాం. ఓకే, ఏదైతే ఈ రాష్ట్రము బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిందో, ఆంధ్రప్రదేశ్ అంటే దూరంగా పారిపోయే వాళ్ళు వాళ్ళని బుజ్జగించి, లేదు మన రాష్ట్రంలో సహజ వనరులు ఉన్నాయి, మీకు కావాల్సిన మేము ప్రొవైడ్ చేస్తాం, సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తాం, గతంలో లాగా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయము, మీ పనులు మీరు చేసుకునే దానికి ఆస్కారం కల్పిస్తాం అంటూ ధైర్యం చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి, నిన్నటికి నిన్న గూగుల్ సార్, ఎవరికైనా ఏ సమస్య వచ్చినా గూగుల్ ఎత్తుకుతాం సార్. అవును, అలాంటి గూగుల్ ని ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చాం. గూగుల్ మనం ఎత్తుకుంటా వచ్చింది, ఆ స్థితికి తీసుకొచ్చాం సార్. 6 నెలల్లో గూగుల్ కనిపెట్టారా అంటున్నారు? గూగుల్ కనిపెట్టలేదు సార్, దానికి దారి చూపించాం మన రాష్ట్రంలో, అవకాశం కల్పించేదానికి దానికి దారి చూపించాం. అది కూటమి ప్రభుత్వ ఘనత కాదు నరసింహప్రసాద్ గారు, నాయకుడిని బట్టి. ఒక విషయం, ఒక చిన్న కన్ఫ్యూజన్, నారాయణ మూర్తి గారు ఏమనుకుంటున్నారంటే గూగుల్ అంటే మనం ఫోన్ లో ల్యాప్టాప్ లో వాడే గూగుల్ అనుకుంటున్నారు. ఆ గూగుల్ కంపెనీని మీరు ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారా అనేది చెప్పాలి మీరు. ఆయన తెలుసు సార్, ఆయన వెటకారం తప్ప ఆయన తెలీదా? ఆయన అట్ట చేసుకునే వాళ్ళు జీవితాలు పాడు చేసుకున్నారు వాళ్ళు, మళ్ళీ ఇంకా ఎటకారం చేసుకుంటే వాళ్ళకే అవమానం. గూగుల్ ఒక అక్కడ గూగుల్ ఎక్కడో ఒక చోట కార్యాలయాలు కాకుండా మన చోట పెట్టి ఇక్కడ నుంచి ఆపరేషన్స్ తయారు చేస్తే వాళ్ళు 1,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. అది ఒక రైట్ అవుతుంది రాష్ట్రానికి. అది వదిలేసి మీకు అదే ఉంటుంది, గతంలాగే ఉంటుంది. నేను ఏమంటానంటే సార్, ఒకటే పేదవాడు చదువుకోకుండా ఎందుకు అడ్డుపడతారు? ఏం కావాలి చెప్పండి సార్, పేదవాడి కోసం మేము ఏం చేసామో చెప్తాం, ఏం చేయబోతున్నామో చెప్తాం, మీరు ఎలా మోసం చేసింది కూడా చెప్తాం. మీరు నేనేం తప్పు చెప్పాను చెప్పండి? ఇంత ముందు నేను చెప్పినట్టు మీకు చెప్పిన 6 నెలలు మేము ఇచ్చిన హామీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం. తప్పు పడతారా చెప్పండి? దీపం కనెక్షన్ తప్పు పడతారా? తప్పు కప్పు చేసి ఇచ్చారు రోడ్డు. దాదాపు 860 మాట్లాడండి సార్, ఆయనకి ఇంకా వాళ్ళకి రాలేదు జ్ఞానోదయం అవలా వాళ్ళకి. ఏదైనా ఒక ఫెయిల్యూర్ నుంచి మంచి నేర్చుకోవాలా? సాక్షాత్తు మీ శాఖ భ్రష్టు పట్టింది, మీరు మీరు చేసిన చైర్మన్ గా చేసింది. నవరత్నాల్ని నకిలీ రత్నాలు అంటూ మోసం చేశారు మీరు. దాని గురించి మీరు ఇప్పటికైనా రియలైజ్ కాకుండా మళ్ళా మా మీదకి వస్తారు ఏంటండి? మిమ్మల్ని ప్రజలు తిరస్కరించి పెట్టారు. కాసేపు ఆగండి. మీరు మీ వాయిస్ మీట్లో ఉందండి నారాయణమూర్తి గారు, మీ వాయిస్ మీట్లో ఉంది. వాళ్ళకి సబ్జెక్ట్ ఉండదు, వాయిస్ ఉండదు, ఊరికే ఏదో ఒకటి డిస్టర్బ్ చేయడానికి చెప్పిన వాళ్ళతో ఎందుకు మోసం చేస్తున్నారు? ఫ్రీ ఇసుక అన్నారు, ఈ ఇసుక వేల వేల
ఈ ఇసుక నేను ఛాలెంజ్ చేస్తా, మీ రేట్లు మీకు ఉన్న టైంలో ఏ విధమైన పద్ధతి, మా విధమైన పద్ధతి, దాని గురించి డిస్కషన్ పెట్టినా నేను మాట్లాడేదానికి సిద్ధం. భవిష్యత్ నిన్న కూడా సార్ నరసింహప్రసాద్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గర, మంత్రి శాంతిప్రసాద్ గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ శాంతిప్రసాద్ గారు.